హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరైజ్ అండ్ షైన్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రజలందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన కార్యక్రమంలోకి వెళ్దాము. మహాపరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ గల ప్రభువ, జీవం గల తండ్రి, నాయన నజరేడ యేసయ్యా, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభువ అయ్యా, నీ వాక్య భాగంలో నుంచి ప్రభువ నాయన కొన్ని మర్మములు తండ్రి మా అందరితో మాట్లాడమని బ్రతిమలాడుకొంచున్నాను. చూస్తున్న బిడ్డలను దర్శించండి ప్రభువ, నన్ను దర్శించండి తండ్రి, మీ కార్యంను జరిగించండి ప్రభువ. అయ్యా, ఎవరెవరు ఎటువంటి అవసరతలో ఉన్నారో తండ్రి ప్రభువ, అయ్యా ప్రతి ఒక్కరి హృదయాలతో మీరు మాట్లాడమని ప్రభువ, వారి హృదయ ఆలోచనల నుంచి ప్రభువ అయ్యా వారిని తృప్తిపరచమని ప్రభువ, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభువ, వారి కన్నీటిని తుడచమని అయ్యా, కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయమని తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా తండ్రి ప్రభు, ఎవరెవరు తండ్రి ప్రభు ఏ అవసరతలో ఉన్నారో వారితో మీరు మాట్లాడమని, మీ కార్యమును జరిగించమని నజరేడ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యభాగంలో నుంచి యాకోబు పత్రిక 2:14-20 మనము చదువుకుందామండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాస సైతము రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలికాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. హల్లెలూయా. ఇక్కడ మన వాక్యభాగంలో చూసుకున్నట్లయితే క్రియ లేకుండా విశ్వాసము అదేమవుతుందండి? మృతమవుతుంది. క్రియలేని విశ్వాసము మృతమవుతుంది. మరి మన జీవితాల్లో మనం ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నాం? అది క్రియ కలిగిన విశ్వాసం ఉంటుందా, క్రియలేని విశ్వాసం ఉంటుందా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే క్రియలేని విశ్వాసము మృతము అని చెప్పేసి అని అంటుంది. మనము అనుదినము కూడా ఏం చేస్తామండి, ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్తాము, వాక్యం వింటున్నాం, కానీ మన క్రైస్తవ జీవితంలో మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం? మనం అవసరతలు ఉన్నప్పుడు కేవలం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన యొక్క క్యారెక్టర్ విషయంలో, మనం జీవిస్తున్నటువంటి జీవన విధానంలో మనం ఎటువంటి మనస్తత్వాన్ని, ఎటువంటి క్రియల్ని కలిగి ఉంటున్నాము? ఇప్పుడు ఒక బిడ్డ ఉంటాడండి, బిడ్డ ఉన్నప్పుడు తను ఏం చేస్తాడు, తనకి ఏది కావాలన్నా కానీ తండ్రిని అడుగుతాడు. తను ఎలా అడుగుతాడు, నమ్మకంతో అడుగుతాడు. కానీ తండ్రి ఏం చేస్తాడు, ఇవ్వాలా ఇవ్వకూడదా అని ఆలోచిస్తాడు. తను బిడ్డ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా ఒక మంచి విధానంలో ఉంటారో అప్పుడే తండ్రి ఏం చేస్తాడు, తనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే బిడ్డ తప్పుడు మార్గంలో నడుస్తున్నాడో అప్పుడు ఏది కూడా కొనివ్వటం కానీ ఏది కూడా ఇవ్వటానికి తను ఇష్టపడడు. నా ప్రియ సహోదరుడి సహోదరుడా, ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు, దేవుని దగ్గర అడుగుతున్నావు, కానీ నువ్వు ఇంకా పొందుకోవట్లేదు అంటే నీ క్రియలో ఏదో లోపముందని. మన జీవితాల్లో ఎక్కువగా ఏం చూస్తామండి, ఈరోజు ప్రతి ఒక్కరిని ఏం పాలిస్తుంది అంటే అది గర్వము. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది. మనం ఇంకా గర్వాన్ని మనం పెట్టుకొని మన మనసుల్లో, మన జీవితాల్లో మనం గర్వాన్ని పెట్టుకొని మనం ఇంకా విశ్వాసులు అని చెప్పుకుంటే అది విశ్వాస జీవితము కాదు. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతన్ని రక్షింపగలదా? మనం కూడా క్రియలు లేకుండా, మన పనుల్లో సరైన మార్గములు లేకుండా మనం విశ్వాసం కలదని చెప్పినట్ల అది ప్రయోజనకరంగా ఉండదు. గర్వము నాశనానికి ముందు ఏం నడుస్తుందండి, గర్వం నడుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ గర్వాన్ని గురించి చూసినట్లయితే, మనం ఎందుని బట్టి గర్విస్తున్నాం? మనకున్నటువంటి ఆస్తిని బట్టి గర్విస్తారు. కొంతమంది అయితే వాళ్ళకున్నటువంటి కులాన్ని బట్టి గర్విస్తారు, వాళ్ళకున్నటువంటి మరి పేరు ప్రఖ్యాతులను బట్టి, అనేక రకాలైనటువంటి చదువులను బట్టి, ఇంకా ఎన్నెన్నో విషయాలను బట్టి ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారండి, గర్విస్తున్నారు. చూసినట్లయితే చిన్న బిడ్డల్ని గమనించినా సరే వాళ్ళు ఎలా ఉంటున్నారండి, గర్విష్ఠులుగా మారిపోతున్నారు. ప్రియులారా, మనము గర్వాన్ని కలిగి మన విశ్వాసులు అని చెప్పుకుంటే ఆ విశ్వాసము ప్రయోజనకరమైనది అవుతుందా? లేదండి. మనం గర్వించిన వారమైతే అది విశ్వాస జీవితం కాదు. క్రైస్తవులు ఎప్పుడూ కూడా గర్వించేవారిగా ఉండకూడదు. ఈరోజు అనేక చోట్ల అనేక మందిరాల్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎలా ఉంటుందంటే, గర్వం చేత ఒకరిని ఒకరు
తిట్టుకుంటున్నారు. గర్వం చేత ఏమవుతుందంటే సంఘాలు కూలిపోతున్నాయి, క్రైస్తత్వం నాశనం అయిపోతుంది. ఎందుని బట్టి అంటే ఈ గర్వం ప్రియులారా. దేవుని వాక్యం సూటిగా చెప్తుంది, నువ్వు క్రియ లేకుండా నువ్వు విశ్వాసివని చెప్పుకుంటే అది ప్రయోజనకరం కాదు. మరి నువ్వు ఇంకా గర్వంలో ఉంటున్నావేమో. నువ్వు ప్రార్థిస్తున్నావు, అనుదినం కూడా ఏం చేస్తున్నావంటే కన్నీటితో నా సహోదరి నువ్వు ప్రార్థిస్తున్నావు, కానీ నీ యొక్క ప్రార్థనకి జవాబు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నీ హృదయంలో గర్వం ఉంది. ప్రార్థించినప్పుడు మాత్రమే నువ్వేమవుతున్నావు అంటే దీన మనసు కలిగి ఉంటున్నావు, కానీ ప్రార్థనానంతరము నీ పక్కవారి మీద నువ్వు గొడవలాడుతున్నావు. అది విశ్వాస జీవితమా ప్రియులారా? అది క్రైస్తత్వమా? లేదండి. క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా తన తోటి వారిని ప్రేమించేవాడు. ఆ ప్రేమ ఉన్నప్పుడే మనం ఏమవుతామండి? క్రైస్తవులం అవుతాం. దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రక్కనున్నటువంటి నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు దూరంగా ఉన్న నన్ను నువ్వేలాగూ ప్రేమించగలవు? ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైనదని పౌలు గారు చెప్తున్నారు. అవునండి, మనము తోటి వారిని ప్రేమించేవారిగా ఉండాల. మన హృదయాల్లో గర్వం ఉండకూడదు. దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 12:19-20 చూద్దాము. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారండి, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో ఏంటండి, మాకు ఏంటి, మాకు ఆస్తి ఉంది, మాకు హోదా ఉంది, మాకేంటి అని తోటి వారిని ఏం చేస్తున్నారండి, లెక్కలేనితనంగా తీసివేసి గర్వించే మాటలు మాట్లాడుతున్నారు ప్రియులారా. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మన హృదయంలో నుంచి ఆలోచిస్తే తెలుస్తుంది. నీకు కలిగి ఉన్నదాన్ని నువ్వు ఎదుటివానితో పంచుకునే మనసు నీకున్నదా? ఎదుటివానికి సహాయం చేసే మనసు నీకున్నదా? ఈరోజు అనేక మంది, ఎంతోమంది వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి వారు గర్వించి తోటి వారిని ఏం చేస్తున్నారండి, అవమానిస్తున్నారు. నీవు ఈరోజు అవమానిస్తున్నావా? లేక నువ్వు ఈరోజు అవమానింపబడే స్థితిలో నీ ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నీ హృదయంలో నుంచి గర్వాన్ని తీసివేయి. క్రియలు లేకుండా నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉన్నావేమో, అది విశ్వాస జీవితము కాదు. నువ్వు గర్వించి నీ క్రియలు లేకుండా నువ్వు వేరే వారి దగ్గరికి వెళ్ళి నేను క్రైస్తవుడిని అని నువ్వు చెప్పుకున్నట్లయితే అదేమవుతుందండి, అది అబద్ధ సాక్ష్యం చెప్పినట్లే అవుతుంది. దేవుడి నామానికి ఏమొస్తుందండి, అక్కడ అవమానం వస్తుంది ప్రియులారా. మన హృదయాన్ని పరిశీలించుకునే స్థితిలో మనము ఉండాల. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాల. పరీక్షించుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని దగ్గర కరెక్ట్గా నిలబడగలుగుతాం, విశ్వాసంలో మనము నిలబడగలుగుతాం. కాబట్టి ఈ గర్వం ఏమవుతుందంటే ప్రజల్ని ఎంతగానో నాశనం చేస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ నీలో క్రియలేనిదైతే అది ఎన్నటికీ నేను మృతమే. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే యాకోబు పత్రికలో 2:15 చూసినట్లయితే, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంలో కావలసిన ఈయక సమాధానముగా వెల్లుడి చలికాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఇక్కడ సహోదరి అయినను సహోదరుడైనను, వారి అవసరత ఏంటి అండి? ఇక్కడ వారు దిగంబరులై ఉన్నారు, ఆనాటికి భోజనం లేక ఉన్నారు. నీ చుట్టుప్రక్కల నువ్వు చూసినట్లయితే ఎంతోమంది ఎన్నో అవసరతలో ఉంటారండి, అవునా కాదా అండి? మన సహోదరుడు, మన సహోదరి, మన బంధువులు వారు ఒక అవసరతలో ఉన్నప్పుడు నీవు వారికి సహాయం చేయగలుగుతున్నావా? నీ శత్రువుని ప్రేమించే మనసు నీకుంటుందా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడే నిన్ను క్షమించగలుగుతున్నాడు, అంత గొప్ప దేవుడే నిన్ను ప్రేమించగలుగుతున్నాడు, కానీ నువ్వు నీ సహోదరిని సహోదరిని ప్రేమించగలుగుతున్నావా? నీ సహోదరుడు ఒక ఆపదలో ఉన్నప్పుడు, ఒక కష్టంలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని నువ్వు ఓదార్చగలుగుతున్నావా? లేదండి, నేను వెళ్ళను, వారికి మాకు గొడవలు ఉన్నాయి, వారు మేము మాట్లాడుకోమండి, మేము వాళ్ళు గొడవలాడుకున్నామని చెప్పి వారిని ఓదార్చకుండా నీ ఇంట్లోనే నువ్వు ఉంటున్నట్లయితే అది విశ్వాస జీవితం అవుతుందా? రాత్రి అంతా ప్రార్థిస్తారు, ఉదయాన్నే లేచేసరికి పక్కింటి వారితో కూడా మాట్లాడరు. ఏంటమ్మా అంటే, వారు మేము మాట్లాడుకోము, మాకు వాళ్ళకి గొడవలు ఉన్నాయి.
ఇలా చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా అండి? లేదు. ఎందుకు అంటే, నువ్వు నీ తోటి వారిని ప్రేమించినట్లుగా దేవుడు నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే దేవుడు నిన్నును ప్రేమించడు, నీ విశ్వాసాన్ని ఆయన చూడరు. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏంటండి, అక్కడ మనం విశ్వాసాన్ని కనపరచాలి. ఒట్టి విశ్వాసం ఇక్కడ సరిపోదని మళ్ళీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటండి, అది క్రియలు కలిగిన విశ్వాసం కావాలని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి నా సహోదరి సహోదరా, ఇటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఇంకా చూసినట్లయితే మన దేవుని వాక్యంలో మన క్రైస్తవులు, మరి ముఖ్యంగా క్రీస్తుని నమ్ముకున్న ప్రజలు ఇంకా ఎలా ఉంటున్నారంటే, లంచాలు పుచ్చుకుంటున్నారు. హల్లెలూయా. లంచం అండి, లంచం అది ఎంత నాశనాన్ని తీసుకొస్తుందో ప్రజలకి అర్థం కావట్లేదు. నువ్వు ఆఫీసులో పనిచేస్తూ ఉండొచ్చు, నువ్వు వేరే వేరే చోట్ల పనిచేస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఒక వ్యక్తి తన అవసరాన్ని బట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు లంచం అడిగే స్థితిలో ఉంటున్నావా? లంచం తీసుకుంటున్న విశ్వాసి అని ఏం చూపిస్తున్నావు? వెనక చూస్తేనేమో దేవుని క్యాలెండర్ ఉంటుందండి, వాక్యాలతో టేబుల్ మీద దేవుని వాక్యాలు పెట్టుకుంటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. సహోదరి సహోదరుడా, ఇలాంటి పనులు చేస్తూ గర్విస్తూ లంచాలు తీసుకుంటూ ఇంకా అనేకమైన అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఎదుటివారిని ఓరవలేని పరిస్థితుల్లో ఉంటంటే మనం ఏ రీతిగా మన విశ్వాసులు అని చెప్పుకుంటాం మనం? అది దేవుడి నామానికి అవమానం కాదా అండి? దేవుడు ఏం సెలవిస్తున్నారంటే, ఉంటే వెచ్చగా అయినా ఉండు లేదా చల్లగా అయినా ఉండు, నిలువెచ్చని స్థితి నీకేలా. నిలువెచ్చని స్థితిలో ఉండొద్దని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనతో సెలవిస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆదివారం మాత్రమే మనం బర్నబాలాగుంటాం, మిగతా రోజులన్నీ కూడా బరబ్బాలా ఉంటాం. హల్లెలూయా. అవునా కాదా? మిగతా రోజులన్నీ వారమంతా ఎలా ఉంటామండి? బరబ్బా, బందిపోటు దొంగైనటువంటి బరబ్బాలా జీవిస్తాం. ఆదివారం మాత్రం ఏమవుతామండి? బర్నబాలాగా వెళ్ళి దేవుని మందిరంలో ఉంటాం. అది కాదండి క్రైస్తవ జీవితం, అది క్రీస్తు బిడ్డ కాదండి. పౌలేం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నిన్ను పోలి ఎవరన్నా నడుచుకుంటున్నారా నా ప్రియ సహోదరి సహోదరుడ, అరే ఎలా అయినా ఉండాలి కానీ వాళ్ళలాగా మాత్రం ఉండకూడదు అని చెప్పుకుంటున్నారేమో నీ వెనక. నీ బిడ్డలకి నువ్వు ఏ మాదిరిని ఇస్తున్నావు? నువ్వు చేస్తున్నటువంటి పనులు నీ బిడ్డలు చూడట్లేదా? నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, క్రియలు కలిగిన విశ్వాసం. లంచం తీసుకోవటం దేవుడి నామానికి అవమానం తెచ్చింది కాదా? ఇక్కడ లంచం గురించి దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. నిర్గమాకాండము 23:8 లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగల వానికి గురుడితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏంటండి, లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగల వానికి గురుడితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయి. లంచం మనకేం చేస్తుందండి? గురుడితనాన్ని కలుగజేస్తుంది. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే, లంచగొడ్డిల గురుడారము కాల్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం లంచం తీసుకుంటూ మనం గర్విస్తూ ఉన్నట్లయితే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదండి. మన ప్రార్థన కూడా ఏమవుతుందంటే, అది పాపముగా మారిపోతుంది. మనం ప్రార్థిస్తున్నాం, మనం ప్రార్థిస్తున్నాం, అనుదినం కూడా ప్రార్థిస్తారు, కరెక్ట్గా టైం పెట్టుకుంటారండి, ఆ టైంకి లెగుస్తారు, ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, దేవునికి ఇవ్వాల్సినటువంటి దశంభాగాలు ఇస్తారు, ప్రతిదీ ఆచరిస్తారు, కానీ వారి జీవితాల్లో జయం చూడలేరు. అయ్యో ప్రభువా, నేను ఇంత ప్రార్థిస్తున్నాను కదా, నేనెందుకు జవాబు పొందలేకపోతున్నాను, నేనెందుకు ఈ సమస్య నుంచి, ఈ అప్పుల బాధల నుంచి, ఈ యొక్క రోగాల నుంచి, నా కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధల నుంచి మేము ఎందుకు విడుదల పొందలేకపోతున్నామయ్యా అని అనేక సార్లు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో చెప్తుంది ఏంటి అంటే, నీ క్రియలు సరిచేసుకో. క్రియలు లేని విశ్వాసము అది మృతము, అది మృతము. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావే, నేను ఎలా నిన్ను ప్రేమించగలను అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. మట్టిలో కరిసిపోయే ఈ శరీరానికి ఎందుకండి ఇంకా మనం ఇవి పెట్టుకోవటం? అవసరమా చెప్పండి? గర్వించటము, లంచాలు తీసుకునటము, అబద్ధాలు పలకటము అవసరమా? ఈ రాత్రే దేవుని రాకడైతే మనం ఎక్కడుంటామండి? అది గమనిస్తున్నామా మనం? లేదండి. ఇదే జీవితము, ఇక్కడే 1000 సంవత్సరాలు ఉంటాము అనుకున్నట్టు ఈ పట్టుదలలో ఇవి పెట్టుకొని తోటి వారిని ప్రేమించలేకపోతున్నాం. అందుని బట్టే మన కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది. ఈ లంచం అనేదండి, అది చాలా భయంకరమైన పాపం.
దేవుని వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినట్లయితే, నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తనకేమవుతుందంటండి, శాపగ్రస్తుడవుతాడంట. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్లో అభివృద్ధి లేదా? నీ బిడ్డలు చదువుల్లో ముందుకెళ్ళట్లేదేమో, అభివృద్ధి లేదేమో, నీ బిడ్డలు నీ మాట వినట్లేదేమో, నీ క్రియలు ఎలా ఉన్నాయి? నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో నువ్వు లంచం తీసుకునేవాడిగా ఉంటున్నావా? గర్వించేవాడిగా ఉంటున్నావా? తోటి వారి మీద అబద్ధపు సాక్ష్యాలు పలికేవాడిగా ఉంటున్నావా? ఏ రీతిగా నీవు ఉంటున్నావో అదే నీ బిడ్డల మీద వెలువడి చేస్తుంది. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే మనము యుక్తిగా ప్రవర్తించాలి. మనం ఎలా ఉండాలండి? యుక్తిగా ప్రవర్తించాలి. కొంతమంది ఎలా యుక్తిగా ఉంటారు అంటే, లంచాలు తీసుకొని అందులో దశంభాగం తీసి దేవునికి ఇచ్చి, ఇందులో దశంభాగం దేవునికి ఇచ్చాం కదా, ఇది ఇంకా శాపగ్రస్తం కాదు అని చెప్తారు. ఎంత పాపం ప్రియులారా, అది ఎంత ఘోరమైన పరిస్థితి. నీవు ఒక లంచం తీసుకొని అందులో నుంచి దశంభాగం దేవునికి ఇస్తే దేవుడు దాన్ని దీవిస్తాడు అనుకుంటున్నారా? కొంతమంది ఇంకా తెలివిగా ఏం చేస్తారంటే, పేదవారికి ఇస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి పేదవారికి ఇవ్వమని, అందుకే ఇస్తున్నావు అంటారు. ఎందులో నుంచి నువ్వు ఇస్తున్నావు? నీవు కష్టపడిన కష్టార్జితంలో నుంచి ఇస్తున్నావా, లేక లంచంలో నుంచి ఇస్తున్నావా? లంచంలో నుంచి ఇచ్చినంత మాత్రాన దేవుడు తీసుకునేవాడు కాదు. ఆయన అన్యాయస్థుడు కాదు, ఆయన రాజులకు రాజు, ఆయన న్యాయాధిపతి. కాబట్టి నా ప్రియ సహోదరుడి సహోదరుడు, ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఎటువంటి క్రియలు నీవు కలిగి ఉన్నావు? ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పరిస్థితులు, అనేకమైన క్రియలు మన జీవితాల్లో మన మనస్సుల్లో మన జీవితాల్లో అవి ఉంటూ ఉంటున్నాయి. కాబట్టి ఏ క్రియలు నీలో ఉన్నాయో, ఇంకా ఏ క్రియలు నీలో ఉన్నాయో, అబద్ధాలు మాట్లాడే క్రియలు నీలో ఉన్నాయా, తోటి వారిని చూసి అసూయపడే క్రియ నీలో ఉందా, ఎదుటి వారిని ప్రేమించలేని క్రియ నీలో ఉందా, ఎటువంటి క్రియలు కలిగి ఉన్నావో ఆ క్రియల నుంచి విడుదల పొంది క్రియ కలిగిన విశ్వాసము, దేవుడు మెచ్చే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. మరి ఒకరోజు విక్టోరియా అనే మహారాణి దేవుని మందిరానికి వెళ్ళిందండి. ఆమె వెళ్ళి కూర్చున్నప్పుడు ఆమె పక్కనే ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆ స్త్రీ ఆమెను చూసి వెళ్ళి వెనకెక్కడో దూరంగా కూర్చుంది. కూర్చుంటే విక్టోరియా మహారాణి అది చూసి మళ్ళీ తను వెళ్ళి తన పక్కనే కూర్చుంది. ఆ స్త్రీ అనుకుంది, ఏంటి ఈమె మళ్ళీ నా పక్కన కూర్చుంది అని. ఆమె వెళ్ళి మళ్ళీ వేరే చోట కూర్చుంది. మళ్ళీ విక్టోరియా మహారాణి కూడా అండి వెళ్ళి ఏం చేసింది, ఏంటి ఈమె ఇలా చేస్తుందని వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంది. అప్పుడు ఆ యొక్క స్త్రీ అంటుంది, అమ్మా నేను నీ ఇంట్లో పనిచేసే పనిదానను, నీవు నా ప్రక్కన కూర్చోవటానికి నేను అర్హురాలిని కాదు అని అంటుంది. అప్పుడు నీవు నాకు యజమానివమ్మా, నీవు నా ప్రక్కన కూర్చోకూడదమ్మా అని చెప్పన్నప్పుడు విక్టోరియా మహారాణి అంటుంది, నేను నీకు యజమానిని కావచ్చు కానీ ఇక్కడ ఉన్నతను అందరికీ యజమాని అయి ఉన్నాడు. ఇక్కడ ఆయన ఎదుట ఎవరికి కూడా గొప్ప పేద అని తేడా లేదు, మనందరం కూడా సమానులమే అని చెప్తుంది. హల్లెలూయా. మనం ఎలాగూ జీవిస్తున్నాం? మన బస్సుల్లో వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటామండి, ఎవరైనా పక్కన కూర్చుంటారంటే లేదు లేదు వేరే వాళ్ళు వస్తారని చెప్పి బ్యాగులు పెట్టి ఖర్చీఫ్లు వేసి ఆపుతారు. ఎందుకు అంటే వారు కూర్చోవటం కూడా వారు నచ్చరండి. వాళ్ళని ఎదుటి వారిని చూస్తే ఎలా ఫీల్ అవుతారంటే ఏదో ఒక శత్రువుని చూసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మన తోటి వారి ఇంటికి కూడా వెళ్ళటానికి మనం ఇష్టపడం, బాధలో ఉన్నప్పుడు కూడా వెళ్ళాం. ఎందుకు అంటే వారు మంచివారు కాదండి, వారు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అలాంటివారు ఇలాంటి వారు అనుకుంటే దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించేవాడా, నన్ను ప్రేమించేవాడా? సౌలు ఎంత భయంకరమైన పాపిగా ఉన్నాడండి, హింసకుడిని, దూషకుడిని, కానీ ఈరోజు ఏమయ్యాడండి తను, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అనే అట్టి గొప్ప విశ్వాసంలోనికి ఆయన రాగలిగాడు. కాబట్టి మనం కూడా మనల్ని మన జీవితాల్లో తగ్గింపు కలిగిన జీవితం కలిగి ఉండాలి. క్రైస్తత్వం అంటేనే అది ప్రేమ కలిగిన జీవితం. తోటి వారిని ప్రేమించే మనసు లేనప్పుడు మనం క్రైస్తవులో కాలేము. ప్రసంగిలో ఒక చక్కటి మాట ఉంటుంది, ఏంటి అంటే లోపం కలిగింది లెక్కకు రాదు. మనం ఒక లోపాన్ని కలిగి ఉన్నామంటే అది లెక్కలోకి రాదు. అన్ని మార్క్స్ వచ్చినాయండి, అన్నీ వచ్చినాయి, 34 మార్క్స్ వచ్చినాయి, ఒక్క మార్కులో ఫెయిల్ అయ్యాను అంటే ఒక్క మార్కు రాకపోయినా సరే అది ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టేనండి. అన్నీ కలిగి ఉండి కూడా ఒక్కదానిలో మనం తప్పిపోయినా కానీ మనం పరలోక రాజ్యాన్ని మనం చేరుకోలేము. మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనం నుంచి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా,
నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవల్లనే నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసి నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. ఏమనుకుంటున్నారండి? నీవు చేస్తున్న మనం చేస్తున్నటువంటి క్రియలు, మనం అన్ని తప్పులు చేస్తున్నాం కానీ దేవుడు మనకి ఏ శిక్ష విధించట్లేదని, దేవుడు మౌనంగా ఉంటున్నాడులే, దేవుడు ఏమీ చెయ్యలే అని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, అందుకు నేను కేవలం నీ వంటి వాడవని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకునుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించువాడెవడును లేకపోవును. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు నువ్వు ఇంతను గర్విస్తున్నావేమో, ఇంకా నీ క్రియల్లో సరిలేదేమో, అయితే నువ్వేమనుకుంటున్నావు, దేవుడు కూడా నీ వంటి వాడు అనుకుంటున్నావా? అందుకే దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, అయితే నీ క్రియలను, నీవు చేయి ప్రతి పనిని ఏం చేస్తా అంటున్నాడండి, నీ ముందు ఉంచుతా అంటున్నాడు. గద్దింపు దేవుని సేవకుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? దానికి లోబడాలా? ఆ లోబడే తత్వం నీలో లేకుండా ఇంకా దేవుడు ఏమీ చెయ్యట్లేదే అని చెప్పేసి అలాగే నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఏదో ఒకరోజు శిక్ష తప్పకుండా వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ సంగతులను నిన్ను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు లోబడే స్థితిలో ఉంటున్నావా? దావీదు మహారాజుని దేవుడు గద్దించాడండి. గద్దించిన వెంటనే దావీదు ఏం చేశాడు? లోబడిపోయాడు. లోబడి కన్నీటితో తను ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ శిక్ష నుంచి నన్ను తప్పించు, ఈ పాపం నుంచి నాకు విడుదల దయచేయని ఎంతగానో దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు. ఆ మొర నీలో ఉందా ఈరోజు? దేవుడు నిన్ను అనునిత్యం కూడా ఆయన వాక్యం ద్వారా, ఆయన సేవకుల ద్వారా నిన్ను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడుతున్నావా నువ్వు? అటువంటి క్రియలు లేకుండా నువ్వు ప్రార్థిస్తూ నేను విశ్వాసిని అని చెప్పుకోవటం అది మృతమే ప్రియులారా. ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరదు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అంటే అనేకమైనటువంటి అడ్డుబండలు అడ్డుగా ఉంటున్నాయి. అందుకే దేవుని దగ్గర నుంచి నీకు ఇంకనూ సమాధానం రాలేదు. నువ్వు ఎన్నో రోజులు ఉపవాసం ఉంటున్నావు, ఎన్నో రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. నా సహోదరి, నీకు ఒంటరి ప్రార్థన నువ్వు చేస్తున్నావు కానీ నీకేమవుతుంది? సమాధానం రావట్లేదు. నీ జీవితంలో, నువ్వు ప్రార్థన జీవితంలో నువ్వు ప్రార్థనలకి జవాబులు పొందుకోలేకపోతున్నావు. ఎందుకు అంటే, ఇట్టి క్రియలు నువ్వు కలిగి ఉండి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఏ రీతిగా సాధ్యమవుతుంది? కాబట్టి ఈరోజు దేవునికి నీకు ఎటువంటి అడ్డుక్రియలు ఉన్నాయో, ఇంకా ఆయనకి నీకు ఎటువంటి అడ్డుబండలు ఉన్నాయో, నీ క్రియలే నీకు అడ్డుబండలుగా అయిపోయినాయేమో, నీ క్రియలను బట్టే నీ కుటుంబంలో సమాధానం లేదేమో, నీ క్రియలను బట్టే నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో, వ్యాధులు ఉన్నాయేమో, నీ బిడ్డలు నీకు లోబడట్లేదు అని నువ్వు అంటున్నావు కానీ నువ్వు దేవునికి లోబడుతున్నావా? ఎటువంటి క్రియలు కలిగిన జీవితం నువ్వు జీవిస్తున్నావు? దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీ క్రియలని సరిచేసుకోండి, క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుడు ఎలాంటి క్రియలను కోరుకుంటాడో దేవుని వాక్యంలో నుంచి చూద్దామండి. మత్తయి సువార్త 25:35 నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చిది, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరున ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యుద్ధకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీకు నీవు ఆకలి కొని ఉంటుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరి అయి ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాల్లో ఇండుట అయినా చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడుగుదురు. అందుకు రాజు, మిక్కిల అలుపులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకును చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. హల్లెలూయా. ఇక్కడ ఏంటి అండి, ఆకలి ఉంటే భోజనము పెట్టారంట, పరదేశి ఉంటే చేర్చుకున్నారంట. మరి ఇక్కడ అడుగుతున్నారు, ఎప్పుడు మేము నీకు ఇచ్చాము ప్రభువా, ఎప్పుడు మేము నీకు ఎన్ని చేశాము అంటే, అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి చేసినను చాలు. మన సహోదరులు మన సహోదరులు, నీ యొద్దకు అవసరతలో ఉండి వచ్చిన వారికి నువ్వు సహాయం చేయగలిగితే అది ఎవరికి చేసినట్లండి? ఆ యొక్క భక్తి ఎవరు మెచ్చుతారు? దేవుడు మెచ్చుతారు.
లేదండి, నా సహోదరుడితో నేను మాట్లాడను, వారికి మాకు గొడవలు ఉన్నాయని చెప్పి తన దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు దూరంగా ఉన్నట్లయితే అది క్రియ కలిగిన విశ్వాసం కాదు ప్రియులారా. నువ్వు చెయ్యి, నువ్వు వారు మాట్లాడకపోయినా సరే నువ్వు మాట్లాడినట్లయితే అది ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తారు. కాబట్టి ఈరోజు నుంచి మనము క్రియ కలిగిన విశ్వాసం చేద్దామండి. క్రియ కలిగినటువంటి విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు విని మనకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవంగల తండ్రి, నాయన నిజమే ప్రభువా, ఇన్ని రోజులు మేము విశ్వాస జీవితంలో ఉన్నాం కానీ ప్రభువా, విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం కానీ ప్రభువా, క్రియలేని విశ్వాసం జీవిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా, క్రియలేని విశ్వాసము మృతం అని చెప్పి సెలవిస్తున్నారు. అవును ప్రభువా, మేము ప్రార్థిస్తూ కూడా మేము ఇంకను ప్రభువా దీవింపబడలేకపోతున్నాము, మేము ఉన్నటువంటి బంధకాల నుంచి మేము విడుదల పొందలేకపోతున్నాము అంటే అది కేవలం ప్రభువా నాయన క్రియలేని విశ్వాసమే ప్రభువా. మా క్రియల్లోనే తప్పుంది నాయన, అయ్యా నీవు మెచ్చిన భక్తి మేము చేయలేకపోతున్నాం ప్రభువా. దయతో నన్ను మమ్మలను క్షమించండి ప్రభువా. ఏ రీతిగా ప్రభువా నీకు ఇష్టులైనటువంటి వారిగా మేము జీవించాలో, ఎటువంటి క్రియలు కలిగి మేము జీవించాలో మీరు మాకు బోధించారు, మీకు వందనాలు నాయన. అటు జీవితంలో మేము జీవించటకు నాయన మీరు సహాయం దయచేయండి. మా ప్రార్థన మీ యొద్దకు చేరినట్లుగా కూడా కృప చూపండి తండ్రి. అయ్యా అనేక మంది ప్రభువానైనా వాక్యమును చూస్తుండగా తండ్రి, ఎవరెవరు హృదయాలు ఎటువంటి భారం కలిగి ఉన్నారో ప్రభువా, ఎవరెవరు నాయన ప్రభువా బాధల్లో ఉన్నారో ప్రభువా తండ్రి, కుటుంబాల్లో సమాధానం లేదు ప్రభువా, అయ్యా సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి మారని భర్తలను ప్రభువా మీరు మార్చండి ప్రభువా నాయన, సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా ఎంతమంది బిడ్డలు ప్రభువా లోబడట్లేదని తండ్రి నాయన ప్రభువా, తండ్రులు ప్రభువా తల్లులు నాయన బాధపడుతున్నారు తండ్రి. అయ్యా అట్టి బిడ్డలు నాయన ప్రభువా లోబడేవారిగా చేయమని బ్రతిమలాడుకొనుచున్నాను. అయ్యా నజరేడని యేసునామంలో తండ్రి ప్రభువా ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి నాయన విడుదల కలుగునుగాక నాయన, కృప చూపండి తండ్రి. అయ్యా ప్రభువా నాయన మేము విడిపింపలేని ప్రతి బంధకాల నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభువా. ఒక మంచి మాదిరి కలిగి మేము జీవించినట్లుగా ప్రభువా, తోటి వారిని ప్రేమించే హృదయం కలిగిన ఆయన మేము ముందుకు సాగునట్లుగా మీరే కృప చూపమని మీ కార్యమును జరిగించమని నజరేడ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.